హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అండ్ డే 3 ఇన్ బాలి. బాలిలో డే 3 ఏం చేసామనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. డే 3 ఇన్ బాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. బాలిలో 6:30, చిన్న చిన్నగా వర్షం కూడా పడుతుంది. సో మన ఇండియన్ టైం ప్రకారం వచ్చేసి 4 అయింది, ఇక్కడేమో 6:30 అయింది. ఈరోజు 2 అవర్స్ వెళ్ళాలి ప్లేసెస్ చూడడానికి. జర్నీయే 2 అవర్స్ పట్టిద్ది. చూడాలి, మేమైతే స్కూటీ మీద వెళ్దాం అనుకుంటున్నాం, బట్ కానీ ఇక్కడ కొంచెం లైట్గా వర్షం పడుతూ ఉంది. స్కూటీలో వెళ్ళాలా లేదా క్యాబ్లో వెళ్ళాలా అని చూడాలి. గుడ్ మార్నింగ్. వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి. నేను రెడీ అయ్యాక మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఈరోజు ప్లాన్ వచ్చేసి మాకు లింపుంగ్యాంగ్ టెంపుల్ అండ్ తీర్థగంగా వెళ్ళాలి. సో మేమున్న రిసార్ట్ నుండి లింపుంగ్యాంగ్ టెంపుల్ వచ్చేసి 2.5 అవర్స్ టైం పట్టిద్ది వెళ్ళడానికి. అండ్ మేము 6:30 కల్లా లేచేసి రెడీ అయ్యాము. రెడీ అయ్యి 7:30 కల్లా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. మోక్షుడని ఇంకా స్లీపీగా ఉన్నాడు, పడుకొనే ఉన్నాడు పాపం. బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసి రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం మేము వచ్చేసి. మోక్షుని ఇంకా అక్కడికి వెళ్ళాక రెడీ చేద్దామని చెప్పేసి బ్యాగ్లో డ్రెస్ అనేది పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం మనం? లింపుంగ్యాంగ్ టెంపుల్. ఇది చూసి చెప్పు. లింపుంగ్యాంగ్ టెంపుల్, గేట్స్ ఆఫ్ హెవెన్. గేట్స్ ఆఫ్ హెవెన్. ఇప్పుడు టైం 8 అయిపోయింది. ఎన్ని అవర్స్ చూపిస్తుంది? 1 అవర్ 50 మినిట్స్ చూపిస్తుంది. బైక్ మీద వెళ్తున్నాం చూడాలి. మోక్షు బాగా చేయలేదు, బ్రష్ చేయలేదు, ఇంకా స్లీపీగా ఉన్నాడు కదా మోక్షు. బజ్జో నువ్వు చేసి ఫస్ట్ స్కూటీలోనే స్టార్ట్ అయ్యాము. ఒక 40 మినిట్స్ దాకా వచ్చాము మేము. వచ్చాక ఏంటంటే మిడిల్లో 2-3 టైమ్స్ వర్షం అనేది పడుతూ ఉంది. వర్షం పడుతుంటే రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకుందామని చెప్పేసి ఒక ప్లేస్లో ఆగాము. నవీన్ వచ్చేసి గ్రాబ్ అనే యాప్లో క్యాబ్ అనేది బుక్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఓలా ఊబర్ లాగా గ్రాబ్ అనే యాప్లో బుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఆమె పూజ అనేది చేస్తున్నారు. డైలీ 3 టైమ్స్ పూజ అనేది చేస్తారంట. అన్నీ ఇట్లా షాప్కి ముందు పూజ చేసి ఇలా పెడతారు, అండ్ ఇంటికి ముందు కూడా అలా పూజ చేసి అలా పెడతారు. ఎవ్రీడే 3 టైమ్స్ పూజ అనేది చేస్తారంట బాలిలో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అండ్ అందులోకి మా క్యాబ్ అనేది వచ్చేసింది 3 మినిట్స్లో వచ్చేసింది. గ్రాబ్ అనే యాప్, బాలి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ గ్రాబ్ అనే యాప్ తెలిసే ఉంటుంది. ఇలా మేము క్యాబ్ అనేది బుక్ చేసుకొని ఇంకా బైక్ అనేది అక్కడే పెట్టేసి లొకేషన్ అనేది మనం సెండ్ చేసుకొని అతనికి చెప్పాము. క్యాబ్ ఆయనకి అడిగితే బాగానే ఉంటుందా ఇక్కడ, సేఫేనా అంటే ఏం కాదు పెట్టేయండి అక్కడ అన్నారు. మేము అక్కడ పెట్టేసి ఇంకా మేము క్యాబ్లో అనేది స్టార్ట్ అయ్యాము. ఉన్న ప్లేస్ నుండి ఇంకా 1.5 అవర్ అనేది చూపిస్తుంది. అలా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాక బీచ్ అనేది వచ్చింది, చాలా బాగుంది. అండ్ బీచ్ సైడ్ రిసార్ట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫొటోస్ దిగడానికి ఫోటో స్పాట్స్ అవన్నీ కూడా భలే వచ్చినాయి. స్కూటీ అయితే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసుకొని మనం ఫొటోస్ అనేది దిగొచ్చు, బట్ క్యాబ్ కదా. సో ఇంకా మేము వెళ్ళాము, వచ్చేటప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. అండ్ మేము నైటే అడిగాము క్యాబ్ని. క్యాబ్ కొంచెం ఎక్కువ, 3000 నుండి 4000 వరకు చెప్పారు. బైక్ మీద వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఫుల్ అయితే వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు వర్షం పడినా ప్రాబ్లం అనేది ఏముండదు. కానీ ఏంటంటే మోక్స్తో కదా మళ్ళీ ఫీవర్ కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ వస్తే ఇంకా 5 డేస్ అనేది స్టే చేయాలి. ఖాళీలో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మేము క్యాబ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బీచ్ ఉంది పక్కన, అసలు భలే ఉంది. ఇటువైపు ఇందాక వెళ్ళింది బీచ్, రిసార్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ అదొకటేనా ఉంది, ఇంకా తీర్థగంగా అదేనా లింపుంగా పైన అంటే ఇంకేమన్నా అబ్బా మళ్ళీ ఇక్కడ నుండి 2 అవర్సా సరిపోయింది. చాలా పెద్ద వెళ్ళండి రా, అందరూ బాగా అంటే 2-3 అనుకుంటారు. 4 రోజులు ఉన్నా ఇంకా మిగులుతుంది. రోజు 2-3 చూసినా కూడా ఇంకా మిగిలిపోతుంది.
ఈ చూడు ఇక్కడ ఎంత బాగుందో, అది అన్ని ఇట్లనే ఉన్నాయి. సీ అది ఒక కింద ఉంది అటు వైపు. ఇంకెంతసేపు చూపిస్తుంది ఇక్కడ నుండి? ఇంకా అరగంట ఉందా? ఫైనల్లీ మా డెస్టినేషన్కి అనేది రీచ్ అయ్యాము. ఇలా రీచ్ అయ్యాక ఇంకా మేము టికెట్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. మాకు వచ్చేసి 1.5 అవర్ పట్టింది క్యాబ్లోనే, అండ్ మళ్ళీ మేము బైక్లో ఒక 40 మినిట్స్ వచ్చాము కదా, సో మొత్తం 2 అవర్స్ పైనే పట్టింది మాకు జర్నీ అంతా కూడా. మేము ఇప్పుడు క్యాబ్ వేసుకొని వచ్చాము కదా, వాళ్ళని ఆల్రెడీ మాట్లాడమని చెప్పాము. మేము తీర్థగంగాకి వెళ్ళాలి, తీర్థగంగా నుండి మళ్ళీ కిందకి వెళ్ళడానికి, సో ఆయన వెయిట్ చేస్తామన్నారు. ఇక్కడికి వచ్చేసి వీళ్ళు టికెట్ తీసుకుందామని చెప్పేసి వచ్చారు. Okay, to go to the temple, this is the ticket, right? Yeah, you go with the bus from here to the temple. Achha, from Asha to the temple, you have to go in the bus? Yeah. Okay, and temple ticket will be there only? Yeah, for temple ticket you pay up here, 70,000. Okay. So here how much? Here 90,000. How much I need to pay? 90,000, 45 times. Okay, 90,000 I need to pay. For the temple is about 70,000. Okay, moksha kam. Da, ee bus mein alala. ఈ బస్సులో మనం మళ్ళీ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాలంట. ఈ బస్సు వాట్ ఈ బస్సు ఒక్కొక్కరికి 90,000 తీసుకున్నారా? ఒక్కొక్కరు కాదు, మొత్తం 90,000. వెళ్ళి రావడానికి 90,000 బస్సులో? బస్సులో 90,000, ఒక్కొక్కరికి 22,000 టికెట్ ఒకవైపు. అంటే మళ్ళీ ఇప్పుడు 110 వెళ్ళడానికి 110 రూపాయలు వన్ వే. అక్కడేమో 70,000 పర్ పర్సన్. డిగ్రీ తీసుకుంటే కాసేపు రిలాక్స్ కూర్చోవచ్చు, ఎందుకంటే దాని వెయిటింగ్ ఉంటుంది కదా. అదే అన్నీ అప్పుడు చేసుకోవచ్చు. ఎంత దూరం ఉండదు? మేము బస్ దిగేసి వెళ్తున్నాము, అండ్ ఇక్కడ బస్ నుండే వెళ్ళాలి. ఎవరైనా వాళ్ళ వెహికల్ ని మాత్రం తీసుకెళ్ళకూడదు, అందరూ కూడా బస్ లో వచ్చేసి బస్ లోనే వెళ్ళాలి కిందకి. ఒక 5 మినిట్స్ పట్టింది అంతే బస్ లో. రోడ్డు మాత్రం ఘాట్ రోడ్డు, బాగుంది, వ్యూ అంతా కూడా బాగుంది. అండ్ మేము ఇలా టికెట్ అనేది తీసుకున్నాము, కింద లుంగిలా కడతారు కదా, దానికోసం వెళ్తున్నాము కట్టించుకోవడానికి. మనకి చాలా కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఆ బ్యాగ్ తీ, లేకపోతే మన నీస్ అనేది కనిపించకూడదు. నీస్ అనేది కనిపిస్తూ ఉంటే, మోకాలు అనేది కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఇలా లుంగి అనేది కడతారు. అక్కడ ఆచారం అంట మోకాలు అనేది కనపడకూడదంట. అండ్ నీస్ కనపడకుండా మన లాంగ్ ఫ్రాక్ కానీ, అలాగే జెంట్స్ వచ్చేసి ప్యాంట్ వేసుకున్నా కానీ ఇలా లుంగి అనేది ఇవ్వరు మనకి. అండ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇలా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే కూడా ఒక క్లాత్ అనేది ఇస్తారు స్లీవ్స్ కవర్ చేసుకోవడానికి. Before enter, always you have to purify by holy water. Women are not permitted. A sarong is compulsory and must be worn at all times. Shoulder bag must be covered. The temple walls. Only those visitors in the temple use of drone photography. Please avoid yoga poses. Keep your thoughts and language positive. Permitted. Okay. ఇప్పుడు బస్సులు చూడండి వచ్చినాయో. గేట్వే ఆఫ్ హెవెన్. మా
టోకెన్ నెంబర్ వచ్చేసి 239 అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి మేము వెళ్ళిన టైంలో 130 అలా టోకెన్ నెంబర్ అనేది రన్ అవుతుంది. ఇంకా 100 నెంబర్స్ రావాలి. బట్ మేమేమంటే మార్నింగే వెళ్దాం అనుకున్నాము, కొంచెం త్వరగా వెళ్తే మనకి కొంచెం తొందరగా నెంబర్ అనేది వస్తుంది అని. బట్ లేట్ అయిపోయింది, మేము నిన్న కూడా త్వరగా లేచేసి ఈరోజు త్వరగా అంటే కొంచెం లేవలేకపోయాము. దానివల్ల ఏంటంటే 1 అవర్ వేస్ట్ అయిపోయింది మాకు. 100 నెంబర్స్కి 3 అవర్స్ వెయిటింగ్ టైం అనేది పట్టింది మాకు. ఒక్కొక్క నెంబర్కి 2 మినిట్స్ అనేది టైం అనేది ఇస్తారు. సో ఆ 2 మినిట్స్లో మన ఇష్టం వచ్చిన పోజెస్ ఇచ్చుకొని ఫొటోస్ అనేది దిగొచ్చు. అందులోకి మేము వెళ్ళగానే కింద ఇలా రెస్టారెంట్ టైప్లో కనిపించింది, అక్కడికి వెళ్ళాము. సో వాళ్ళు అన్నారు అక్కడ ఏ నెంబర్ అనేది రన్ అవుతుందో వీళ్ళు వాకీ టాకీ నుండి మాట్లాడుకుంటూ ఉన్నారు, మేము చెప్తాము మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. అక్కడ ఫుల్ క్రౌడెడ్గా ఉంది. ఆ రెస్టారెంట్ ప్లేస్ మాత్రం సూపర్ గా ఉంది, ఆ లొకేషన్ అవంతా కూడా అమేజింగ్ గా ఉంది. చూసారు కదా మీకు చూపించాను ఇందాక లొకేషన్ అవంతా కూడా, కొండలో ఉంది, భలే ఉంది అసలు. అండ్ మేము వచ్చేసి కొంచెం ఆర్డర్ అనేది చేసాము, కోకోనట్ వాటర్ అండ్ నవీన్ వచ్చేసి కోల్డ్ కాఫీ అనేది ఆర్డర్ అనేది చేసుకున్నారు. మేము వచ్చేసి మాక్సిమం 1.5 అవర్ దాకా ఈ రెస్టారెంట్ దగ్గరే స్పెండ్ అనేది చేసాము, ఎందుకంటే పైన ఏమీ ఉండదు అండ్ క్రౌడెడ్ గా ఉంది అని చెప్పారు. అలాగే ఎంతసేపు అని కూర్చొని ఉంటాం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము, ఇక్కడైతే కొంచెం బాగుంది వ్యూ అని చెప్పేసి ఇక్కడ కింద అనేది కూర్చున్నాము. అండ్ వాళ్ళు ఏంటంటే నెంబర్ అనేది అప్డేట్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గర్ల్స్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు టెంపుల్స్ కి ఎలో లేదు, కొన్ని టెంపుల్స్ కి ఎలో లేదు, అలాగే ఈ లింపుంగ్యాంగ్ టెంపుల్ కూడా ఎలో అనేది లేదు. అక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ లో రాశారు అండ్ అడుగుతున్నారు కూడా మీరేమన్నా పీరియడ్స్ లో ఉంటే వెళ్ళొద్దు లోపలికి అని చెప్పేసి. అండ్ అలా మేము ఒక 1.5 అవర్ అనేది స్పెండ్ చేసేసి ఇలా మళ్ళీ మేము పైక్ అనేది వెళ్తూ ఉన్నాము. అదే నడుచుకుంటూ వెళ్ళొచ్చులే కానీ మామూలు చెప్తున్నాం. దిగేటప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు అంతేం లేదు, వీడు ఎక్కుతాడు ఎక్కడ. ఇది నాకు బ్యాగ్ ఇటు అలా నెంబర్ వచ్చాక మేము అనేది స్టార్ట్ అయ్యాము. అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేద్దాంలే అన్నట్లు ఇలా పైకి చూడండి ఎంత ఎగ్మోర్ గా ఉందో. అండ్ అక్కడ వచ్చేసి కొన్ని స్కూటీస్ అనేది కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు ఏంటంటే పైకి తీసుకురావడానికి అని చెప్పేసి స్కూటీస్ అక్కడ పెట్టుకున్నారు. అండ్ ఎంతో మనీ అనేది చార్జ్ చేస్తున్నారు, నాకు గుర్తులేదు. మనం పే చేయాలి, మనీ పే చేస్తే వాళ్ళు ఇక్కడ టెంపుల్ దగ్గరకు అనేది మనల్ని స్కూటీ మీద దించుతారు. పైకి ఇలానే ఉంటుంది ఒక 15 మినిట్స్ దాకా స్కూటీ తీసుకోండి అని. నవీన్ తీసుకుందాం అనుకున్నారు బట్ కొంచెం చూద్దాంలే, ఎవరు స్కూటీ తీసుకోవట్లేదు, అందరు నడిచే వస్తున్నారు కదా అని చెప్పేసి అని చూసాము. వెళ్తే 5 మినిట్స్ లో వెళ్ళాము అంతే, అంతా వీళ్ళు మనీ కోసం అని చెప్పేసి అలా చేస్తున్నారు అంతే. ఎప్పుడైనా వెళ్తే కనుక ఎవరైనా స్కూటీ అనేది తీసుకోవద్దు, జస్ట్ ఒక 5 మినిట్స్ పట్టింది అంతే. ఇంకా అలా మేము ఇక్కడ అందరేంటో ఫోటో స్పాట్ లాగా అందరు ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మేము అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగుదామని చెప్పేసి వెళ్ళాము. దారిలో ఏంటంటే కొన్ని కొన్ని షాప్స్ అలాగే కొంచెం తినడానికి డ్రింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఫొటోస్ దిగాం కదా, అది వచ్చేసి లింపుంగ్యాంగ్ టెంపుల్ బ్యాక్ సైడ్ పైన వచ్చేసి వాళ్ళు ఫొటోస్ అనేది దిగుతున్నారు. కింద వచ్చేసి ఇలా స్టెప్స్ ఉంటాయి, ఇప్పటిదాకా మాకు తెలియదు. ఫొటోస్ అనేది దిగేసి మళ్ళీ మేము ఇంకా పైకి అనేది వెళ్ళాము. చూడండి ఫస్ట్ ఇలా హోలీ వాటర్ అనేది మన మీద ఇట్లా స్ప్రింకిల్ చేశారు కొంచెం. ఇంకా మా టికెట్స్ అనేది ఇచ్చాము మేము, వాళ్ళు స్టాంప్ అనేది వేసేసి వెయిట్ చేయండి అని అన్నారు. కానీ మోక్ష ఉన్నాడుగా, వాడితే ఎలా వెళ్తాం మనం. మేము యాక్చువల్గా అది లింపుంగ్యాంగ్ అనుకోలేదు టెంపుల్ అని, మెయిన్ మేము వెళ్లాల్సింది అనుకోలేదు. ఏదో ఉంది కదా ఇంకో స్పాట్ ఏమో ఫోటో స్పాట్ ఏమో వెళ్దామని చెప్పేసి వచ్చేసరికి డైరెక్ట్గా ఇదే. మేము ఇంత త్వరగా వచ్చిందని అనుకోలేదు. చూడండి ఆ క్రౌడ్ అంతా కూడా, వాళ్ళ నెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ.
ఇంకా అక్కడ మేము 1 అవర్ టైం స్పెండ్ చేయాలి కదా, టైం పాస్ చేయాలి కదా అని చెప్పేసి ఇంక మోక్ష్ని ఏంటంటే ఒక ప్లేస్లో కూర్చోబెట్టి రైమ్స్ అనేది ఇచ్చాం మొబైల్లో, ఆరాంచా కూర్చుంటాడని. ఫుల్ హ్యూమిడ్గా ఉంది అండ్ కొన్ని వీడియోస్ ఫొటోస్ అవన్నీ దిగాము. ఫారినర్స్ అనేది వాళ్ళని మేము వీడియోనే తీసాము, సో వాళ్ళు మమ్మల్ని వీడియోనే తీసారు. ఇలా మేము ఇలా ఫొటోస్ వీడియోస్ అన్ని దిగుతూ ఉన్నాము టైం పాస్ కోసం. ఫుల్ హ్యూమిడ్గా ఉంది, చాలా బాగా ఉక్కపోతగా అనిపించింది చూడండి. అండ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్లో చూస్తే ఏంటంటే ఏంటా కింద వాటర్ ఉన్నాయా అని అనుకుంటాము, బట్ అలా ఏం కాదు, మిర్రర్ ఇమేజ్. అక్కడ మిర్రర్ అనేది పెడతారు మన ఫోన్ లో, సో మిర్రర్ పెట్టడం వల్ల ఏంటంటే మన ఇమేజ్ అనేది కింద వస్తుంది అంతే, అంతకు మించి అక్కడ వాటర్ ఏమి ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏమి ఉండదు, జస్ట్ స్టెప్స్ అనేది ఉంటాయి. బ్యాక్ సైడ్ కొండ ఉంటుందేమో పడిపోతామేమో అనుకుంటాము, ఏముండదు. నేను ఫస్ట్ చూపించాను కదా, ఫస్ట్ మేము ఫోటో స్పాట్ కని వెళ్ళాము, అదే దాని బ్యాక్ సైడ్ వచ్చేసి. మేము ఫొటోస్ అనేది దిగేసి ఇంకా మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యాము. ఎన్నింటికి వెళ్ళాము మనం మోక్ష? 10కి వెళ్ళామా? ఇండియన్ టైం ప్రకారం 8కి వచ్చాం, 11కి వెళ్తాం. ఇండియన్ టైం ప్రకారం 8కి వచ్చాం, ఈ టైం ప్రకారం మనం 10:30 వచ్చాం. ఎగ్జాక్ట్గా 10:45 వచ్చాం చెప్పాలా, మనం 10:45 వచ్చాం, ఇక్కడ 1:45 వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా 3 అవర్స్ పట్టింది 100 నంబర్లు. మేము వచ్చినప్పుడు 130 నడుస్తుంది, మాది 239. 200 నంబర్స్కి 100 × 2 200 మినిట్స్ అంటే 3 అవర్స్, ఎగ్జాక్ట్ 3 అవర్స్ నడుస్తుంది. అది మా పరిస్థితి, తీర్థగంగాకి వెళ్ళాలి. కిందకి వెళ్ళాక క్యాబ్ వాళ్ళని పట్టుకొని ఇంకా తీర్థగంగాకి వెళ్తాం. ఇప్పుడు మేము తీర్థగంగా వెళ్తున్నాము, ఇక్కడ నుంచి 15 మినిట్స్ అంట. సో క్యాబ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది మాకోసం, స్టార్ట్ అయ్యాము. 15 మినిట్స్లో తీర్థగంగా వెళ్తాం, అక్కడ చాలా పాపులర్ ఫోటోజెనిక్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మోక్స్ చాలా ఎగ్జైట్ అవుతాడు, అక్కడ ఫిషెస్కి ఫుడ్ వేయచ్చు అనమాట. వెళ్తున్నాం. ఏంటమ్మా 2 అయింది, తీర్థగంగా దగ్గర 1/2 అవర్లో పట్టింది. అసలు పొద్దున్నే చేంజ్ అయ్యింది, మా పొద్దున ఇక్కడ టైం ప్రకారం 8కి స్టార్ట్ అయ్యాము, 11కి వచ్చాము మనం ఇక్కడికి. 10:45 వచ్చాము, 11:45కి అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ 10:45 వచ్చాం, ఇక్కడ టైం ప్రకారం 10:45 వచ్చాం, 1:45కి అయిపోయింది. ఇప్పుడు ఒక మార్నింగ్ నుండి ఏం లేదు, ఇది ఒక్కటే మేము చేసింది, ఏం చూడలేదు. ఓన్లీ లింపుయాంగ్ టెంపుల్ ఒక్కటి రావడానికి. లింపుయాంగ్ హాఫ్ డే, ఇది ఒక్కదానికి వస్తే మేము ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకున్నాము యాక్చువల్లీ ఐటినరీలో. సో ఆ ఒక్కరోజు ఈ ఒక్కరోజు రావడానికి 2 అవర్స్ పట్టింది, 2 అండ్ హాఫ్ అవర్స్ పట్టింది. మేమైతే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం స్కూటీలో స్టార్ట్ అయ్యాం, బట్ ఏంటంటే మిడిల్లో వర్షం పడుతూ పోతూ అలా ఉంది. మధ్యలో 1 అవర్ దాకా మేము స్కూటీలో వచ్చాక నెక్స్ట్ అక్కడ ఆపేసి వర్షం పడుతుందని చెప్పేసి గ్రాబ్ యాప్లో ఇలా మేము క్యాబ్ అనేది బుక్ చేసుకున్నాం. మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ప్రాబ్లం అయితే మోక్ష్ కానీ ఇంకా మేము ఇంకా 5 డేస్ ఉంది ఇంకా బాలీలో. సో రిస్క్ తీసుకోలేక గ్రాబ్ బుక్ చేసుకున్నాం, 4-5 మినిట్స్లో వచ్చేసింది గ్రాబ్. సో అలా క్యాబ్ బుక్ చేయగానే వర్షం పోయి ఎండ వచ్చేసింది, ఇంకా దారి కూడా వర్షం లేదు. మా అదృష్టం ఏంటంటే క్యాబ్ బుక్ చేసాము, క్యాబ్ బుక్ చేశాక 5 మినిట్స్కి వర్షం పోయి ఎండ వచ్చేసింది, అలా ఉంది మా అదృష్టం. సో ఫుల్ ఎండ, ఎక్కడ వర్షం అనేది లేదు తెలుసు అసలు. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి, మనం ఏం చేయలేము. ఫిషెస్కి ఫుడ్ వేస్తాము మనం, ఇంకా తీర్థగంగాకి వెళ్ళేసి మాట్లాడుకుందాం. అందుకు ఇచ్చేసాడు రోడ్ ఎంత? 40, 200 ఇచ్చేసాడు రోడ్ అరే 100 రూపాయలు కూడా ఉండవు రా. పెట్టుకో ముందు తీసుకుని అందుకు. యూ వాంట్ యూ డోంట్ వాంట్? ఓకే ఓకే పోట్ పెట్టి తీసుకుందామా. టేక్ తీసుకుని, యూ డోంట్ వాంట్ ఇట్, ఇట్స్ ఓకే. మోక్ష ఇది తీసుకో, ఇది తీసుకో మోక్ష. అవన్నీ వద్దురా, కలర్ మీరు అవి తీసుకోరా మోక్ష. చాక్లెట్ ఇంకా తీర్థగంగా రీచ్ అయ్యాము. అక్కడ ఏంటంటే ఫిష్ ఉంటుంది, ఫిష్ ఫుడ్ తీసుకుందాము అని చెప్పేసి. అండ్ మోక్ష్ ఉన్నాడు కదా, సో లేసు అలాంటి కనిపిస్తే ఇంకా ఆగేదే లేదు, బిస్కెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి ఫుల్ మారామనే చేశాడు. ఫిష్ ఫుడ్ అలాగే కొంచెం మోక్ష్కి బిస్కెట్స్ అవి తీసుకొని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము తీర్థగంగాకి వెళ్ళడానికి. చిక్కు
అదొక్కడు తీసుకుని రావాల్సింది. హలో, యువర్ టర్న్ డన్ కమ్. 10,000 కి నేను చూస్తాను చూడు, మరి అక్కడ చూడు. పాపం తల కూడా జనాలి మొక్కలే అని ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే, మేము ఫిష్ ఫుడ్ తీసుకున్నాం కదా, మోక్ష ఇందాక జ్యూస్ తీసుకున్నాడు కదా, సో అక్కడ ఏంటంటే ఫిష్ ఫుడ్ ఆమె తగ్గిమన్నా కూడా తగ్గలేదు. చిన్న ప్యాకెట్స్ 300 రూపీస్కి ఇచ్చింది ఆమె. బట్ ఇక్కడ కొంచెం లోపలికి వచ్చి చూస్తే ఏంటంటే, పెద్ద బాటిల్స్కి 1/2 లీటర్ బాటిల్స్ అంతా కూడా 3 బాటిల్స్ కూడా 100 రూపీస్కి ఇస్తున్నారు అక్కడ. సో ఫస్ట్ షాప్లో కదా అని చెప్పేసి కొంచెం ఇట్లాం కదా అని చెప్పేసి తీసుకుంటే ఆమె అసలు తగ్గింది కూడా తగ్గలేదు. అండ్ ఎప్పుడైనా కానీ ఫస్ట్లో తీసుకోవద్దు ఇలాంటి ఫిష్ ఫుడ్, అవన్నీ కూడా లోపలికి వచ్చాక చూడండి. చాలా ఫిష్ ఫుడ్ ఉంది, చాలా రీజనబుల్ రేట్, తక్కువకుంది, చాలా తక్కువకుంది. చాలా ఉన్నాయి ఫిష్ ఫుడ్. వీళ్ళంతా అవునా, నవ్వు, ఐ విల్ షో వన్ థింగ్ కమ్ లుక్ అట్ దిస్. వాట్ ఇస్ దట్ స్నేక్? పైథాన్. పైథాన్ దిస్ వన్. దిస్ ఇస్ ఆల్సో పైథాన్ నా. నో కన్ గివ్ ఇట్ బ్యాక్, యు డోంట్ హావ్ మనీ. దేవుడా, ఏమున్నాయి? python so python not possible, but it can swallow it na? Yeah, in the wild. Yeah, in the wild, yes. So here what do you give? Chicken. So if you leave, it will go away inside. So only this many snakes you have got, that is how many years old? 10 years. And that one same, all 10 years. చూసారా స్నేక్స్, ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిగొచ్చు. మాకైతే ఇంట్రెస్ట్ లేదు అసలు. 140. నేను వీడియోస్లో చూసాను ఇక్కడ తీర్థగంగా దగ్గర ఇలా ఫొటోస్ దిగొచ్చు స్నేక్స్ వాటితో అని చెప్పేసి. అండ్ ఇలా మేము ఎంట్రన్స్ టికెట్ అనేది తీసేసుకొని లోపలికి అనేది వెళ్తున్నాము. అండ్ చూడండి, అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. అట్ క్లౌడీగా లేదు, అండ్ అలా అని చెప్పేసి సన్లైట్ లేదు, కొంచెం హ్యూమిడ్గా ఉంది. బట్ ఓకే, మరీ అంత సన్లైట్ లేదు, బాగుంది తిరగడానికి. ఎక్కువ మరీ సన్లైట్ ఉంటే ఏంటంటే చాలా బాగా షార్ప్గా ఉంటుంది ఎండ వచ్చేసి, ఎక్కువ తిరగలేకపోయాము. మేము లోపలికి అనేది వెళ్ళాము, చాలా బాగుంది ప్లేస్ మాత్రం కూడా. అండ్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఆ ఫిషెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడు అంటే కిడ్స్ చూడండి ఎంతమంది ఉన్నారో, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ అందరు కూడా. అక్కడ వచ్చేసి బోట్ రైడ్ ఉంది, అండ్ కొంచెం ప్లే ఏరియా కూడా ఉంది, స్లైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ నేను అటు సైడ్ తీసుకెళ్లేదు, మళ్ళీ మోక్ష అక్కడ నుండి రాడు అని చెప్పేసి జస్ట్ మేము ఫొటోస్ దిగేసి ఫిషెస్కి ఏంటంటే ఫీడ్ చేసేసి ఇంకా వచ్చాము. అక్కడ టెంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడేంటంటే టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ ఆ వాటర్లో బాత్ చేసేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. వాళ్ళకు ఒక క్లాత్ అనేది ఇస్తారు, క్లాత్ కట్టుకొని. సో ఇంకా మళ్ళీ టైం లేదులే అని చెప్పేసి, ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదని చెప్పేసి మేము టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. Why they are fighting and it was good to it. మోక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, ఇంకా మేము అలా ఫీడ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా దిగాము. అప్పటికే 3 అవుతుంది టైము. లేదు, వస్తున్నావు నువ్వు. ఏ నో కన్నా
అలా ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంకా మళ్ళీ మేము రూమ్ కి అనేది స్టార్ట్ అయ్యాము. మేము ఆల్రెడీ మార్నింగ్ వచ్చాము కదా క్యాబ్, ఆ క్యాబ్ లోనే మేము స్కూటీ అనేది పార్క్ చేసాం కదా. అక్కడ పెట్టిన దగ్గర దాకా మమ్మల్ని లొకేషన్ సెండ్ చేస్తే అక్కడ మమ్మల్ని డ్రాప్ చేయమని అడిగాము. అక్కడికి వెళ్ళాం మేము. బాలికి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ ఈ గేట్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఈ తీర్థగంగకు మాత్రం వెళ్తూ ఉంటారు. గేట్స్ ఆఫ్ హెవెన్ మాత్రం బాగా ఫేమస్. అండ్ మాకైతే ఆ ఒక్క 4 ఫొటోస్ కోసం 3 అవర్స్ అనేది వెయిట్ చేసాము, బట్ వర్త్. ఒక 1 అవర్ ముందు వెళ్తే ఏంటంటే ఇంకొంచెం అంత టైం అనేది వెయిట్ చేసే పని లేకుండా సరిపోయేది, బట్ కొంచెం లేట్ వెళ్ళాము. ఈసారి ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం ముందు అనేది వెళ్ళండి, సో వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది మీకు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము ఆ స్కూటీ పెట్టిన లొకేషన్ అనేది వచ్చింది. అండ్ అక్కడ యాక్టివ్ షాప్ దగ్గర పెట్టాము కదా, అక్కడ KFC టైప్లో ఉంటాయి. ఇంకా అక్కడ మేము KFC అనేది తినేసి వెళ్ళాము. ఇది వచ్చేసి లోకల్ KFC, బాగుంది టేస్ట్, KFC లాగే ఉంది. ఇంకా అది మేము తిన్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫర్ మోక్ష్. ఓకే, దారిలో వెళ్తూ మేము కోకోనట్ వాటర్ అనేది తాగేసి వెళ్ళాము. ఇది వచ్చేసి 50 రూపీస్కే వచ్చింది కోకోనట్ అనేది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.